Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఈసారి ఎంపీగా పోటీ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికల వేడి కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా జనం బాటపట్టాయి. ఇప్పటికే అధికార వైసీపీ గడప గడపకు పేరుతో ఆ పార్టీ నేతలంతా జనంలో ఉండేలా అధినేత సీఎం జగన్ వ్యూహరచన చేస్తే రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు వచ్చే నెల నుండి పాదయాత్రకు సిద్ధమయ్యారు నారా లోకేష్. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జనంలోనే ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే బస్సు యాత్రకు సిద్ధమైన ఆయన ఆ వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టారు. అయితే ఆ వాహనం పేరు రంగుపాయ. జనసేన వైసీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ముదిరింది. మరోవైపు వచ్చే ఎన్నికలలో పవన్ ఎలా వెళతారు అన్నది కూడా చాలా ఆసక్తి పెంచుతోంది. పవన్ ఎవరితో కలుస్తారు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, ఈసారి రెండు చోట్ల పోటీ చేస్తారా లేక ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది పార్టీలోనూ బయట విస్తృతమైన చర్చ అయితే నడుస్తోంది. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాకల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ రెండు చోట్ల నిరాశే ఎదురైంది. నిరాశే కాదు, ఘోర భంగపాటు అనే చెప్పాలి. అంత ఫ్యాన్ బేస్ ఉండి పార్టీ అధినేత అయ్యుండి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం ఆయనకు ఊహించని పరిణామమే. ఆ ఓటమి నుంచి త్వరగానే తేరుకున్నారు పవన్. అందుకే ఈసారి పక్క వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పోటీ చేసే నియోజకవర్గంపై అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది. కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. అంటే అధినేత మనసులో ఆల్రెడీ నిర్ణయం తీసుకుని దీనిపై బయటకు చెప్పడం లేదా లేక ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదా అన్నది జన సైనికుల్లో చర్చగా మారింది. ఎందుకంటే అక్కడ ఇక్కడ అన్న ఊహాగానాలే తప్పించి ఫలానా చోట పోటీ చేస్తానని పవన్ ఎవరితోనూ చెప్పిన సందర్భం లేదు అంటున్నారు. టీడీపీతో పొత్తుంటుందా, బీజేపీతో పొత్తుంటుందా లేక మూడు పార్టీలు కలిసి బరిలో దిగుతాయా, అది కుదరదంటే మూడు పార్టీలు ఒంటరిగానే పోటీకి సై అంటాయా, ఇలా దేనిపైనా ఇంకా క్లారిటీ రాలేదు. దీంతోనే ఆయన పోటీపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఒక స్పష్టత వస్తే అప్పుడు నియోజకవర్గంపైనే ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అయితే ఈసారి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్ టాక్. వచ్చే ఎన్నికలలో ఎంపీ ఎమ్మెల్యేగాను పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తులో వెళ్ళి గెలిస్తే సీఎంగా చంద్రబాబే ఉంటారు. అప్పుడు మంత్రిగా డిప్యూటీ మంత్రిగా పదవి ఏదైనా పవన్ స్థాయి తగ్గినట్టే కనిపిస్తుందని, కానీ ఎంపీగా గెలిచి కేంద్రంలో కీలక పదవి తీసుకుంటే చంద్రబాబు పవన్ కాంబినేషన్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతామని ప్రచారంలో ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం పవన్ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ పదవికి పోటీ చేస్తారని ఒక టాక్ విస్తృతంగా నడుస్తోంది. అదే నిజమైతే పవన్ ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎంపీగా ఎక్కడి నుంచి బరిలో దిగుతారన్న ఊహాగానాలు చర్చలు మొదలయ్యాయి. కోస్తాంధ్రలో జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఎంపీకి సంబంధించి అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాను పోటీ చేయడం ద్వారా ఆ ప్రభావం రెండు మూడు జిల్లాలపై చూపేలా ఆయన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారని తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.